మాన్సి టీవీ సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి భోగి శుభాకాంక్షలు, శుభాశిస్సులు తెలియచేస్తూ మీ అందరి జీవితాలలో ఆ సాయి కృప వలన సుఖశాంతులు వర్ధిల్లాలని, అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో మీరందరూ తొలతూగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ సాయి సూచికలు ఈ నూతన సంవత్సరంలో జనవరి మాసంలో ఆ తండ్రి మనందరికీ ఎటువంటి మార్గదర్శకాలను చేయబోతున్నాడు, మార్గ నిర్దేశనాలు చేయబోతున్నాడో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఏప్రిల్ మాసంలో జన్మించిన వారికి జనవరి 2020 మనం ప్రారంభ మాసంలో ఉన్నాం. ఈ మాసంలో ఎటువంటి సూచనలు బాబా అందిస్తున్నాడో చూద్దాం. ముఖ్యంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి మంచి అవకాశాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి, మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులు మీరు జాగ్రత్తగా ఉండండి, వ్యాపారం చేసేటప్పుడు వచ్చేవారిని గమనించండి, అలాగే వారితో మాట్లాడే విధానం, సంప్రదించే విధానం కూడా సరిగ్గా ఉండటం చాలా అవసరం. ఎందుకంటే కొన్ని చికాకులు కలిగే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ మాసంలో జన్మించిన వారికి నెల కొంచెం ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఈ మాసంలో మీరు ఊహించని మీ పాత స్నేహితులు అవ్వచ్చు, స్నేహితురాళ్ళు అవ్వచ్చు, వారు మిమ్మల్ని కలిసే అవకాశం కనిపిస్తోంది. ఓవరాల్గా మనం చూసినట్లయితే బాబా ఇస్తున్న సూచనలు, ఈ మాసంలో మీరు కాస్త ఆర్థికపరంగా జాగ్రత్తగా ఉండండి, వ్యాపారస్తులు జాగ్రత్తగా వ్యాపారం చేయండి, ఉద్యోగస్తులు కూడా మీ ఖర్చులు డబ్బులను కానీ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్స్ ట్రాన్స్ఫర్లు చేసేటప్పుడు కానీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్లు చేసేటప్పుడు కానీ గబుక్కుని వెళ్ళిపోవటం వేరే అకౌంట్లోకి, అటువంటి చికాకులు కనిపించే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి బీ కాన్షియస్, అంటే స్పృహతో ఉండండి ఏ పని చేస్తున్నా. కాబట్టి ఆ విధంగా ఉన్నట్లయితే తప్పకుండా సంతోషంగానే ఈ నెల మీకు గడిచిపోతుంది. అంతేకాకుండా ఈ మాసమంతా మీరు ఓం శేష సాయినే నమః, ఓం శేష సాయినే నమః, ఓం శేష సాయినే నమః ఈ నామస్మరణ చేయండి రోజుకు 8 సార్లు. అలాగే ప్రతి గురువారము ఒక దున్నిలో వేసే టెంకాయ, ఆ కొబ్బరికాయ, అలాగే కొబ్బరికాయతో పాటు ఆవు పిడక, పసుపు, కుంకుమ తీసుకొని దుని చుట్టూ 10 ప్రదక్షిణలు చేసి మీ సంకల్పాలు ఏవైతే ఉన్నాయో చెప్పుకొని దున్నిలో సమర్పించండి. తప్పకుండా ఈ మాసం సాయి కృపతో మీరు సుఖశాంతులతో ఆత్మస్థైర్యంతో ముందుకు నడవటం ముమ్మాటికి సత్యం. చూశారు కదండి, ఇవి సూచనలు, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కొన్ని సందర్భాల్లో ఇబ్బంది ఉంటుంది, అమ్మో ఇబ్బంది అయిపోతుందేమో, అట్లా అవసరంలా. ఆ ఇబ్బందులు ఉన్నా వాటికి పరిష్కారాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ సూచనలను గ్రహిస్తూ పరిష్కారాలను ఆచరిస్తూ మన జీవితాన్ని సుఖశాంతులతో ముందుకు సాగిపోయే విధంగా ఆ సాయి కృపతో మనం చేసుకుందాం. చూస్తూనే ఉండండి సాయి సర్వస్వం మాన్సి టీవీ. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. జై సాయినాథ్. సాయి భోజన్ ఇది అన్నార్తుల కోసం అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఆకలితో ఉన్న వాడికి పట్టడన్నం పెడితే నాకే చెందుతుంది అన్నాడు సమర్థ సద్గురు సాయి. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని సాయి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాను. జై సాయినాథ్.